Chegunta Mandalam Loni Kasturba Gandhi Patashalanu, Reddypalli Jilla Parishat Unnata Patashalanu, Chegunta MPP Masula Srinivas, Tahsildar Manohara Chakravarti, MPDO Umadevilu Sandarsincharu, Ade Vidanga, Patashala Loni Pata Gadurani Shubhra Parchi, Sanitizer Cheyalani Suchincharu, Patashalalo Gata 9 Nelaluga Stock Unna Biyyam, Itara Samagri Upayoginchavaddani Suchincharu, Vidyarthulaku, Patashalalo Elanti Asaukaryam Kalagakunda, Anni Jagratalu Tisukovalani Adeshincharu, Ee Karyakramamlo Patashala Principal Vani, Upadhyayulu Sri Devi, Sri Lata, Kalyani, Bhagya, Tetralu Palgunaru. Schools, Mana Prabhutu Adeshan Saram, February Vakatinchi Praramanga Putune, Dinilo Baganga, MPP Garu, or MR Tahsildar Sargaru, Mem Andrangalsi, Teamga Air Party, Mandalamalo School Sunday Nikuda Sandarsin Charajarutundi, Dantlo Baganga, Enali Jesunchi, Pontamandi Leban Procure Jesconi, School of Natwandi Bush Cutting Gani and School of Natwandi Sanitation Gani and Jesu. ఇంకా ఏదైనా తక్కువ అయితే గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము సపోర్ట్ చేసి శానిటేషన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని స్కూళ్ళల్లో మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళను కూడా పరిశుభ్రంగా ఉంచి దాంట్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఇంతకు ముందే పంచాయతీ సెక్రటరీలకు కన్సల్ట్ ఎంపీఓ గారి ద్వారా ఆదేశాలు కూడా జరిగింది సుమారు 9 మాసాల నుంచి మన స్కూల్స్ అన్ని కూడా మూతబడిన దాంట్లో భాగంగానే విజయనగరం గౌరవ ఎంపీపీ గారు గౌరవ ఎంపీడీఓ గారు అలాగే స్కూల్ స్టాఫ్ అందరూ సమక్షంలో ఈ రోజు మేము ఇక్కడ కేజీబీబి రెడ్డిపల్లి గ్రామంలో సందర్శించడం జరిగింది దీంట్లో భాగంగానే మనకు రైస్ మరియు ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా సుమారు 9 మాసాల నుంచి పాడైనాయి కాబట్టి మన ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి వారి సిబ్బంది అందరికీ కోరడం చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ బియ్యంలో ఆయిల్ ప్యాకెట్స్ అన్నింటినీ కూడా ఒక గుంత ఇక్కడ ఒక దూరంలో ఉన్న ఒక గుంతను తోడేసి వాటన్నిటిని అక్కడ దాంట్లో మూడ్చేసి మన పంచాయతీ సిబ్బంది మరి పంచాయత్ సెక్రటరీ మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాటిని అన్నింటిని డిస్ట్రాయ్ చేయాలని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొత్తగా ఫ్రెష్గా ఏ రకంగా కావాలో మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు రెగ్యులర్గా ఏ రకంగా పెట్టుకుంటారో అదే రకంగా ఇన్లెట్స్ పెట్టుకుంటే మనకు సివిల్ సప్లై గోడౌన్ నుంచి వాళ్ళకి ఆ స్టాక్ వచ్చింది దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు గౌరవ ఎంపీపీ గారు చెప్పినట్లు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా మన గౌరవ ఎంపీపీ గారు కావచ్చు మాకు కానీ ఎంపీడీఓ గారికి ఇమీడియట్గా చెప్తే వాళ్ళ స్కూల్కి సంబంధించిన అన్నింటిని కూడా సమకూరుస్తాం ఎందుకు స్కూళ్ళని మళ్ళీ కరోనా కారణంగా మూతబడిన స్కూళ్ళని ఫిబ్రవరి 1st రీఓపెన్ చేయాలి కాబట్టి మరి మంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి మొన్న జిల్లా లెవెల్లో మీటింగ్ పెట్టి మరి అందరు ప్రిన్సిపల్స్కి మరి ఆఫీషియల్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి ఎంపీపీలు ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు సర్పంచులు మరి వారి వారి గ్రామాల్లో ప్రతి స్కూల్ను కూడా సందర్శించి మరి వాళ్లకు శానిటైజర్లు శానిటేషన్ కానీ మరి వాళ్ళకు సంబంధించిన ఏవేని అవసరాలను బట్టి మరి ఆ స్కూల్ని ఆ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ప్రజాప్రతినిధులు మరి వాళ్ళకు సహకరించి మరి ఎంపీటీఓ ఎంఆర్ఓ మరి ప్రతి స్కూల్ విజిట్ చేస్తూ మరి ఫిబ్రవరి 1 వరకు స్కూల్స్ అన్ని నీట్గా చేసి మరి వాళ్ళకి అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా వాటర్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మరి సర్పంచ్ ద్వారా మా ద్వారా మాకు తెలియజేసినట్టయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం